రక్త రక్తశుక్ల మిశ్రం అతర్క్యం త్రయపురం శివ అష్టోత్తర శతనామావళిలో పద్నాలుగో నామం ఓం విష్టాయ నమ చాలా ఆశ్చర్యకరమైనటువంటి శివదేవుని యొక్క అనుగ్రహస్వరూపమైన నామం ఇది పలవ శిపిరితి దర్శనాత్ అమరకోశంలో చెప్తున్నారు శిప్తి శబ్దేన పశవ ఉచ్యంతే తై విష్టో జ్ఞాప్త సేవిత తత్ పతిరితి యావత్ తదుక్తం స్కాందే అంటే స్కాందంలో చెప్పబడింది ఏంటంటే జీవుడు ఆ యొక్క ఆహారము నిద్ర భయము మైథునము ఇత్యాదుల చేత పశువులే ఉంటాడు అయితే ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేటువంటి బుద్ధికి జ్ఞానం అందాలి దాన్ని అందించేవాడు పరమశివుడు అందువల్ల ఆయన పశుపతి అవుతున్నాడు ఆత్మానం పశవః ప్రోక్త సర్వే సంసారవర్తన తతిత్వాత్ విశ్వేశోభవ పశుపతి స్మృత ఈ సంసారం అనేటువంటి ఈ జనన మరణాత్మకమైనటువంటి దుఃఖ పరంపరలో కట్టుబడినటువంటి వారందరూ పశువులు ఈ యొక్క జనన మరణ వికారముల నుంచి పరిరక్షించేటువంటి దివ్య శక్తి కలిగినటువంటి వాడు జీవుల్ని ఉద్ధరించేవాడు పరమశివుడు కనుక సంసారంలో ఉన్నవారు శిపులు వారికి పతికి కనుక పతి అయినటువంటి శివుడే సిపి విష్ణుడుగా కీర్తించబడుతూ ఉన్నాడు పశుపతి మోక్షదాయకుడు అటువంటి స్వామిని త్రిగుణాలను తొలగించేటువంటి మంగళమూర్తిగా ఎందరో దర్శించారు శంకర భగవత్పాదుల వారు కూడా ఆ స్వామిని అలా దర్శించి కీర్తించారు స్వామి నిత్యాయ త్రిగణాత్మని పురజితే కత్యాయనిశ్రేయసే సత్యాదికటుంబిని మునిమనః ప్రత్యక్షిన్మూర్త అంత సకలాంనాయాంతసంచిణే సాయం తాండవ తాండ్సంభ్రమాయ జటి సేయం శంభవే పరమాత్మ నీవు నిత్యుడవు మూడు గుణాలతో మూడు మూర్తులను ధరించినటువంటి వాడు మూడు పురములనే రక్కసులను గెలిచినవాడు కాత్యాయని ప్రాణకాంతుడు సత్యుడు ఆది కుటుంబివి మునుల మనస్సులకు గోచరించేటువంటి జ్ఞానస్వరూపుడు మాయతో మూడు లోకాలను సృజించేవాడు ప్రళయంలో నీలో నిలీనం చేసుకునేవాడివి వేదాంత సంచారం నీ శీలం సాయంకాల తాండవ నృత్యంలో పరవశించి ఊగిపోయే ఆ యొక్క వైవిధ్యము ఆనందము ప్రదర్శించేటువంటి వాడు జడలను ధరించినటువంటి దివ్య స్వరూపుడు అట్టి ఓ పరమాత్మ ఈశ్వర ఇదిగో నీకు నా నమస్కారము నిత్యాయ అన్నారు ముందులో సర్వకాల సర్వావస్థల్లో ఏకరూపంగా ఏ వికారం లేకుండా ఉండేవాడు ఒక్క పరమశివుడే త్రిగుణాత్మనే సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వర నామాలతో పొందినవాడు అంటే ఆ రూపములు ధరించేవాడు పరమశివుడే అంటే పనిలో ఉన్న భేదాన్ని బట్టి వ్యవహారం కోసం బ్రహ్మ విష్ణువు రుద్రుడు అని అనుకోవటమే కానీ ఆ మూడింటికి మూలమైనటువంటి సదాశివ స్వరూపం నీదే అందుకే నీవు విష్ణుడువు పురజితే పురములు అంటే స్థూల సూక్ష్మ కారణాలని వాటికి వ్యావహారికమైనటువంటి పేర్లు ఇవి జీవులను నీ నుండి వేరుగా అంటే సంసార బంధంలో చిక్కుకొని పోయే విధంగా చేసి హింసిస్తూ ఉన్నాయి కనుక వీటికి అసురులని పేరు పెట్టుకున్నాం వీటిని జయించడం జీవులకు దుష్కరం జయించకపోతే సచ్చిదానందాత్మకమైనటువంటి నీ తత్వంతో ఏకరూపత్వం కలగదు అద్వైత దివ్య భావనామృత వృష్టే కలగదు అలా కలగటం పరమానందం కలగకపోవటం పరమ దుఃఖం అందరికీ ఆనందం అందించడం పరమ లక్ష్యంగా నీవు ఆ మూడు పురాలను గెలిచావు కాత్యాయని శ్రేయసే పర్వతరాజపుత్రి ఉమ చేసిన తపస్సుకు ఫలూపమైన వాడు అంతేకాదు చమత్కారంగా నీ తపస్సుకు ఫలరూపం పార్వతి ఆ విధంగా మీరు ఆదిమ దంపతులై జగత్తుకు కారణభూతులవుతూ ఉన్నారు సత్యాయ మూడు కాలాల్లో అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే ఒకే ఒక దివ్య స్వరూపుడవు అవికారుడవు నీవు ఈ విశ్వతత్వం దివ్యమైనటువంటి లోకంలో ఉండేటువంటి అంటే విశ్వంలో ఉండేటువంటి వారందరికీ కూడా తెలియబడాలి లోకాలను ఏదో ఒక వికారానికి లోను చేస్తూ ఉంటుంది మాయ దాన్ని తొలగించేటువంటి పశుపతివి నీవు కానీ నీ దగ్గర ఆ మాయ పప్పులేమి ఉడకవు అందువల్ల నిన్ను సత్యుడు అని అన్నారు అంటే ఎటువంటి వికారము లేనటువంటి దివ్య తేజస్సు కనుక ఆది కుటుంబినే మొదటి సంసారవి నువ్వు ఆదికి అనాది అయినటువంటి దివ్య స్వరూపుడవు పార్వతీ పరమేశ్వరులుగా నీవే రెండుగా మాకు తోస్తూ మమ్మల్ని అనుగ్రహించడం కోసం లీలగా సంసారం సాగిస్తూ ఉండేటువంటి దయామూర్తివి ఓ ఈశ్వర మీ సంసారం లోకంలో ఇతర సంసారంలో స్వప్రయోజనపరం కాదు అందుకే మీ కళ్యాణం జరిగితే లోక కళ్యాణ హేతున అని చెప్పి ఏ శివక్షేత్రంలో అయినా సంకల్పం జరుగుతూ ఉంటుంది కేవలం భక్తానుగ్రహం కోసమే అయినటువంటిది మీరు సనాతనులైనటువంటి దంపతులు మును ప్రత్యక్ష చిన్మూర్తయ్యే మిమ్మల్ని కనులతో పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఈశ్వర ఎందుకంటే సర్వము మీరే అయినటువంటి వారు పుట్టెడు ధాన్యం పట్టేటువంటి గదిలో ఒక మూల పడి ఉన్నటువంటి చిన్న చీమకు ఆ గాదె లోపలి వెలుపలి ప్రమాణం చూడగలిగినటువంటి శక్తి ఉంటుందా అలాగే ఈ ప్రపంచంలో చీమ లాంటి వాళ్ళం మేము కనుక నీ యొక్క విశ్వమంతా వ్యాపించినటువంటి స్వరూపాన్ని మేము ఎలా చూడగలం పైగా అసలు ఈ విశ్వమే త్రేధా నిధదే పదం అని చెప్పి ఇంకా అన్నటువంటి అమృతలోకాలు మూడు వంతులు ఉన్నాయి అన్నారు ఈ విశ్వానికి మించి ఈ విశ్వాన్నే మేము చూడలేకపోయాం కనుక అటువంటి దివ్య వ్యవహారాన్నిదంతా అంతేకాదు చూస్తున్నాననుకునేటువంటి కర్త చూడబడేది అనేటువంటి కర్మ చూడటం అనేటువంటి మధ్యలో వ్యాపారం అన్నీ నీవే కదా కాబట్టి నిన్ను మామూలు కనులతో చూడటం సాధ్యం కాదు అలా అని చూడకపోతే ఏమి నష్టం అనుకోవటానికి వీల్లేదు చూడకపోతే కలిగేది శాశ్వతమైనటువంటి బంధం చూస్తే కలిగేది మోక్షం కాబట్టి దివ్యం దదామి తేచక్షు అని పరమాత్మ చెప్పినట్లుగా నిన్ను దర్శించడం కోసం దివ్యమైనటువంటి తపస్సు మాకు నీ యొక్క అనుగ్రహంతో సమన్వయింపబడాలి అప్పుడే దర్శించటం అనేటువంటి సాధ్యం అవుతుంది అందుకే నిన్ను దర్శించడం కోసం కొందరు మహాత్ములు మౌనంగా వ్రతాలు చేస్తున్నారు తత్వ దర్శనం తపస్సుతో సాధించినటువంటి వారే మునులు అని కీర్తింపబడుతూ ఉన్నారు వారి హృదయాలలో నీవు చిన్మూర్తిగా జ్ఞానస్వరూపుడుగా ప్రత్యక్షమవుతావు దానివలన వారి కైవల్యం చిదానందరూప శివకేవలోహం అని చెప్పుకోగలుగుతారు నేను జ్ఞానంతో కూడిన ఆనందరూపుడును ఒకడిగా శివుడిగా నేను ఉన్నాను అనేటువంటి దివ్య భావన వారికి కలుగుతుంది మరి ఈ మూడు లోకాల మాట ఏమిటి అంటే ఇదంతా నీవు మాయతో కనబడేటువంటి విధంగా చేసిన ఒకనొక లీల మమ మాయా అని చెప్పి చెప్పావు కదా యా మా మాయా లేనిదానికి ఉన్నట్లు కనిపించేదానికి అనిపించేదానికి మాయా అని వ్యవహారం అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మేము అజ్ఞానంతో చూస్తున్న జగత్తంతా ఒక మాయా జగత్తుగా చూడడం మానివేసి అందులో ప్రతి అణువు ఎందు కూడా నిన్ను చూడటం ఈశావాస్యమెదగం సర్వం అని కనుక దర్శించడం మొదలు పెడితే అది సరైన చూపు అవుతుంది ఆ విధంగా మాయా సృష్ట జగత్రయుడు నీవు అని వేదాలు అభివర్ణిస్తున్నాయి అలా నిన్ను వర్ణించే సత్యవాక్కులకే ఉపనిషత్తులు వేదాంతములు అని పేరు వేదాల కొనలుగా ప్రసిద్ధికెక్కిన ఆ వాంగ్మయమంతా నీ యొక్క తత్వాన్ని మహత్వాన్ని నిరూపించటానికే ఏర్పడింది ఆ విధంగా నీవు సకల ఆమ్నాయాంత సంచారివి నీవు సాయం సమయాలలో ఆనంద తాండవం చేస్తూ ఉంటావు స్వామి అది చాలా ఉద్ధతమైనటువంటి నాట్యం అమ్మవారిదో సుకుమారమైనది అందుకని అది నృత్యం దానికి లాస్యమును కూడా సరసమైన పేరుంది ఆ రెండు సర్వత్రా వ్యాపించిన చైతన్యానికి సంకేతాలు ఆ చైతన్యం లోకాల్లో ఉత్పత్తిని స్థితిని కలుగు చేస్తూ ఉంటాయి ఆ తాండవం నిలిచిపోవడమే ప్రళయం సాయం సమయం మాకు సంబంధించిన కాలపు లెక్కలోనిదిగా భావించడం సరికాదు నీ కాలపు లెక్కలోనిది అంటే అది ఎన్నో బ్రహ్మకల్పాల లెక్కలో ఉంటుంది అలా నీవు సాయం తాండవ సంభ్రముడవు సంధ్యా తాండవ సంభ్రముడవు జటినే అని కూడా కీర్తించడం జరిగింది వేదమాత నిన్ను కపర్దిగా మరి చెప్తూ ఉన్నది కదా చిత్ర విచిత్రంగా చిక్కులు చిక్కులుగా అల్లుకునిపోయిన నీ జడల సముదాయానికి కపర్దం అని పేరు అనంతమైన ఆకాశమే నీ కపర్ధం నీ జడల సముదాయమే అనంతమైనటువంటి ఈ యొక్క ఆకాశం అయితే నీ పాదములు మొదలుకొని శిరస్సు దాకా ఉండేటువంటి మూర్తి ఎంతటిదో ఎవరు ఊహించగలరు అంతటి మహాదేవుడికి చేసేటువంటి నమస్కారమే పరిపూర్ణం అంటే పరమాత్మని విశ్వవ్యాప్తుడిగా దర్శిస్తేనే జ్ఞానము పశుపతిత్వ జ్ఞానం ఏర్పడుతుంది అదే పరిపూర్ణమవుతుంది మోక్ష ఫలప్రదాయకం కూడా అవుతుంది కనుక అటువంటి స్వామిని మనం సదా మదిలో భావిస్తూ నమస్కరిస్తే గొప్ప మంగళాశాసనం అవుతుంది శివ అష్టోత్తర శతనామావళిలో పదిహేనవ నామం ఓం అంబికానాథాయ నమ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నామం ఎందుకంటే ఈ స్తోత్రం ఎలా వచ్చింది శివ అష్టోత్తర శతనామావళి అనేటువంటి పరమ పవిత్రమైంది అనంటే నారాయణుడు నారాయణి అంటే తన సోదరైనటువంటి పార్వతీదేవికి ఉపదేశించాడు ఇలా సంవాదాత్మకంగా ఓం నమ శివాయ నుంచి వచ్చింది మరి శివశబ్దం నుంచి ప్రారంభమై ఈ పద్నాలుగు నామాలకి ఏవో అర్థాలు చెప్పుకున్నాం బాగానే ఉంది మరి ఉన్నట్టుండి అంబికానాథాయ నమ అని అంటే ఎలాగండి పార్వతీనాథుడు ఎలా అయిపోయాడు స్వామి ఎప్పుడు చెప్పుకున్నారు ఈ నామావళి అని అంటే అమ్మవారు ఆ యొక్క పరమశివుడిలో లయమైపోవటానికి దానికి ముందు ఆయన కరగ్రహణం చేయటానికి లోక కళ్యాణకారకం వారి యొక్క వివాహం అవటానికి కదా మరి అటువంటి నామావళి వినకముందే అంబికానాథాయ నమ అనేటువంటి నామాన్ని ఆ తల్లి ఎలా వినింది ఇది ఒక సందేహం మనకు అనిపిస్తుంది ఇది లౌకికంగా అర్థాలు చెప్పుకుంటే సమన్వయించేది నిజానికి పార్వతీ పరమేశ్వరులు అనాదిగా ఉన్నారు ఆ శక్తి అమ్మవారు సర్వకాలాల్లో స్వామిని విడిచి ఉండదు మహేశ్వర మహాప్రాణ మహాతాండవ సాక్షిని మహేశ్వరుడు ప్రళయ తాండవం చేస్తూ ఉంటే కూడా ఆ తల్లి ఉంటుంది అలాగే ఆవిడ దయావాదం చేస్తుంది ఎందుకంటే పరమశివుడు జీవులందర్నీ కూడా మహాప్రళయంలో తొక్కేస్తాడు తొక్కేసి ఎటువంటి స్వరూపము లేకుండా ఒక ముద్దగా గుండ్రని ఆకారంలా చేసి వికారంగా చేసి పెడతాడు అప్పుడు లోపల అమృతత్వం కలిగిన జీవులు అలా మిణుకు మిణుకుమంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటాయి కర్మఫలముల్ని పొందేటువంటి జీవకోట్లు అప్పుడు తల్లి ప్రార్థించిందట కస్సని కాటువే కాలభుజింగమ భూషణావలుల్ బుసలు వెట్టగా ముకులించి యుగాంత కల్పనా నిస్సరణంబుగా నడుచు నీదు పదద్వై క్రింది మృత్తికన్ ఉస్సురు మంచు ఉన్నయవి ఉగ్రుడా కోట్ల కులంది జీవముల్ ఎంత ఆశ్చర్యంగా అమ్మవారు ప్రార్థించింది చూడండి పరమశివ మహాప్రళయం చేసేవయ్యా ఈ యొక్క విశ్వాన్నంతా కూడా ఒక చిన్న ముద్దగా నువ్వు నీ మహాతాండవంలో చేసేసావు ఇందులో అమృతత్వాన్ని కలిగిన జీవులు కుట్టుమిట్టాడుతూ ఉన్నాయి అని దయావాదం చేసి పరమశివుని చేత పరిపూర్ణమైన సృష్టిని భువనములుగా అంటే స్వర్గలోకంగా భూలోకంగా పాతాళలోకంగా అందులో అనేక జీవకోట్లు వర్తించేట్లుగా మళ్ళీ అమ్మవారు చేస్తుంది కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆయన ఎందు దయను పెంపొందిస్తూ అంబ అలా ఉంటుంది ఆయన జగత్తుకంతా తండ్రి అయితే తల్లి ఆ యొక్క జగన్మాత అంబికాదేవియే అందుకే ఓం అంబికానాథాయ నమ ఆ జగదంబ పార్వతి నాథుడే ఈ యొక్క పరమశివుడు భవానీ దేవితో కూడినటువంటి శివుడు మరింత అనుగ్రహస్వరూపుడు అని అనేకమైనటువంటి పురాణాల్లో ఉండేటువంటి సన్నివేశాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం శుద్ధస్వరూపుడైనటువంటి ఆ అంబికాపతి అద్వైత భావనను ఆత్మానందాన్ని ప్రసాదిస్తాడు ఇది మనం ప్రధానంగా గుర్తించాలి అందుకే శుద్ధ శుద్ధస్వరూపుడైనటువంటి జ్ఞానమయమైనటువంటి ఆ యొక్క శివదేవుని యొక్క వైభవాన్ని గమనీయంగా కీర్తించారు స్వామి నీ యొక్క శుద్ధ రూపాన్ని నేను ఇలా భావించి ఎల్లప్పుడూ కూడా తన్మయత్వంతో నీకు నమస్కరిస్తూ ఉంటాను తేజసే పదైర్ వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగిని ధ్యేయా యోగిభి సురగణై ఏయాయ మాయావిని సమక్ తాండవ సంభ జటిని సేయం నతి శంభవే అంత మనోహరమైనటువంటి అక్షరబంధం ఒక అవ్యాజమైనటువంటి భక్తితో భగవత్పాదుల నోటిలోంచి ఒక జన్ము కన్యా ప్రవాహంలో వచ్చిందో చూడండి నా ఈ నతి శంభుడవైన నీకు చెందుగాక కా అన్నారు అసలు శంభవే అన్నారు కదా అంటే ఏమిటి ఇంద్రియ సుఖాలకు అతీతమైనటువంటి పరమసుఖం దాన్ని ఇవ్వగలడు ఆ బ్రహ్మానందాన్ని అందుకే ఆయన శంభుడు దానికి నీవు పుట్టుక స్థానాన్ని అన్నాడు అటువంటి నీకు నతి సమర్పణము అంటే పరమానంద లబ్ధిని అర్థించడమే కదా నేను ఎవరిని ఉద్దేశించి చేసిన నమస్కారమైన ఆకాశం నుండి జాలువారిన ప్రతి జలబిందువు ఎలా అయితే సముద్రానికే చేరి ఒక అపారమైనటువంటి జలరాశిలో కలిసిపోతుందో ఆ విధంగా నీకే చెందాలి నా నమస్కారము అని నా భావన నిన్ను గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఇక్కడ స్మరిస్తాను అన్నారు ఏమిటది ఆద్యా ఈ సమస్త సృష్టి ఏర్పడకముందే ఉన్నవాడవు నీవు నిజమే కదా సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అగ్ని మరొక కన్ను అయినటువంటి నీ తేజస్సు కొలతలకు అందదు కదా అన్నారు ఇక్కడ సూర్య తేజస్సు ఉంటుంది రాత్రి వేళల్లో చంద్ర తేజస్సు ఉంటుంది లేదా దీపముగా ఉంటుంది అంటే ఆ దీపకాంతి అగ్నికాంతి ప్రళయంలో కూడా మహా అగ్ని ఉంటుంది కనుక ఈ మూడింటితోనే వెలుగు అనేటువంటిది పగలు రాత్రి ప్రళయ వేళల్లో ఎప్పుడూ ఉంటుంది కనుక అటువంటి త్రివిధాత్మకమైన శక్తిని కలిగి ఉండేటువంటి వాడే అంబికానాథుడు శృతి పదై వేద్యాయ సృష్టి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలలో ఎప్పుడో ఎక్కడో పుట్టి నీ దృష్టిలో ఒక క్షణం కూడా ఉండక నశించే స్వభావం గల జీవునికి నీవెలాయ్యా తెలుస్తావు దానికి ఒక మార్గం దయతో నువ్వు ఏర్పాటు చేస్తే మేము తెలుసుకుంటాం వేదవాక్యాలను మాకు అనుగ్రహించింది ఎవరు నువ్వే యశ నిశ్వసితం వేదాహ నువ్వెవరు వేదవేద్యుడు వేద ప్రతిపాద్యుడు నిజానికి అవి కూడా ఒక మాట అంటూ ఉన్నాయి ఎతో వాచోని వర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం అనేటువంటి నీ యొక్క దివ్య చైతన్యం దగ్గరికి పూర్తిగా రాలేకపోయి ఆ బయట పొలిమేరల వరకే వచ్చి ప్రయత్నం కలిగినటువంటి వాక్కులవి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి అటు మళ్ళా అవి అయినా కొంత నీ యొక్క శరీరం నుంచి వచ్చాయి కాబట్టి ఆ నీ దేహ స్పర్శతో అవి నీ దివ్యానుభూతిని పొంది ఉంటాయి ఆ విధంగా నువ్వు శృతి వాక్యాల ద్వారా తెలియవస్తావు స్వామి సాధ్యాయ నీవు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ దేవతా స్వరూపాలతో విశ్వమంతా నిండి ఉంటావు కనుక నిన్ను ప్రయత్నంతో సాధించుకునే అవకాశం మాలో ఉన్నది విద్యానందమయాత్మని నిజమైన నీ స్వరూపం విద్య ఆనందమయం అనేటువంటిది విద్య అంటే జ్ఞానం దాన్నే చిత్ అని కూడా అంటారు మరొక తత్వం ఆనందం ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంతకుముందు ఆద్యుడు అని అనుకున్నాం కదా ఇప్పుడు ఆనందతత్వంతో ముడిపడినటువంటి అనాదికి అనాది అయినటువంటి వాడు అంతేకాదు మరొక వ్యవహారమే సత్ ఆ విధంగా సచ్య ఆనందాలే నీ స్వరూపం సత్యుడవు నిత్యుడవు కనుక నీ శాశ్వతత్వాన్ని ఆ యొక్క మనోరంజకత్వాన్ని ఎల్లప్పుడూ ఉపనిషత్తులన్నీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నాయి సచిద ఆనందాత్మకమైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి నీకు ప్రణామము అట్టి నీ లీలామయ ప్రవృత్తిని మనవి చేసుకుంటున్నాను త్రి జగత సంరక్షణోద్యోగిని మూడు లోకాల సంరక్షణలో నిరంతరమైన ప్రయత్నం గలవాడు నీవు మూడు జగత్తుల్లో స్వర్గం మర్త్యం పాతాళాల్లో నీదే ప్రభావం జాగ్రత్త స్వప్న సుషుప్తి దశల్లో నీదే ప్రభావం భూత భవిష్యత్ వర్తమాన స్థితుల్లో నీదే ప్రభావం అంటే రూపకాల భేదాలు కావచ్చు కానీ సమష్టిగా ఇవన్నీ నీ యొక్క దివ్య చైతన్య స్వరూపమే తత్వదృష్టితో ఇవన్నీ నీవే కనుక వీని సంరక్షణ అంటే ఈ అన్నిటి ఎందు నీ తత్వాన్ని ప్రకటించడం అదే నీ యొక్క ఉద్యోగం అటువంటి ఓ శివ నీకు నమస్కారము నిన్ను పొందేటువంటి మార్గం ఏమిటి అని అన్వేషిస్తే మాకు అది ప్రబోధితమవుతూ ఉన్నది అఖిల యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధులు అనేటువంటివి ఏవైతే కనిపించాయో ఈ ఎనిమిది యోగాంగాల మార్గం సుసంపన్నం చేసుకున్నటువంటి మహితాత్ములు ఉంటారే వారే నిన్ను ధ్యానించగలుగుతారు కాబట్టి సురగణ్యేయాయ ఆ తపస్సును పండించుకొని కానీ లేదా యాగాలను కానీ చేసినటువంటి వారు నీ తత్వాన్ని ఎరుగుతారు మిన్నులను ముట్టినటువంటి త్యాగ గుణంతో కానీ స్వర్గాది లోకాలను పొందేటువంటి వారు నిన్ను తెలుసుకోగలుగుతారు అంటే ఒక శాశ్వతమైనటువంటివి కొంతకాలమైన కనీసం మహాప్రలయంలో ఉండకపోవచ్చు అవి పొందాలంటే నీ శాశ్వత ఆనందతత్వాన్ని కొంతైనా రుచి చూడాలి దానివల్లే ఆ శివ జ్ఞానం వల్లనే అంబికానాథుడిగా నిన్ను తెలుసుకోవడం వల్లనే లభిస్తుంది అని చెప్పి ఆంతర్యం మాయా విని మాయాతు ప్రకృతి విద్ధి మాయినంతు మహేశ్వరం అన్నారు తాత్విక ప్రకటనను బట్టి ప్రకృతి స్వరూపైనటువంటి ఉమయే ఆ మాయా ఆమెను నీలో ఐక్యం చేసుకున్న ఓంకార స్వరూపుడివే నీవు ఉమ ఓం అనే వాటిల్లో అక్షరాల క్రమభేదమే కానీ తత్వభేదం ఏమీ లేదు వ్యక్తావ్యక్త స్వరూపాలు రెండు ఆ శబ్దాలకు అర్థాలు ఆ విధంగా నీవు మాయావి సమ్యక్ తాండవ సంభవాయ తాండవం అంటే మహోద్ధృత్యమైనటువంటి నృత్యం అందులో నీ అతివేగమైనటువంటి కదలికలే విశ్వ చైతన్యానికి సంకేతాలు కనుక నీ తాండవం అంటే సృష్టి దివ్యంగా సాగుతూ ఉండటం నీవు నిశ్చలతను భజించడమే ప్రళయం జటిని భక్తులను అనుగ్రహించడం కోసం నీవు వాత్సల్యంతో ఒక జడాధారి రూపంలో కనిపిస్తావు ఆ రూపాన్ని చక్కగా భావించే వాళ్ళకి గొప్ప చైతన్యం కలుగుతుంది అంటే ఆ జడలన్నీ ఒక తపస్సమాధి అయితే అందులో ఉండేటువంటి గంగ జ్ఞానము కనుక నిజానికి ఆనందతత్వాన్ని అభివ్యక్తీకరింపజేసేటువంటిది ఆ యొక్క దివ్యమైనటువంటి సన్నివేశం ఆ కపర్దీ రూపాన్ని మేము భావిస్తున్నాం అనంతమైన ఆకాశమే నీ జటాజోటంగా వ్యోమకేశ శబ్దం వ్యాఖ్యానిస్తోంది పైన ఎక్కడో అప్రమేయ స్వరూపంలో ఉన్న గంగమ్మ నీ జటాజూటంలో గభిల్లను దూకితే ఆమె అందులో ఏ సందులో చిక్కుకున్నదో తెలుసుకోలేక భగీరథుడు కలవరపడిపోయాడు ఆ జటల వ్యాప్తి అంతటిదంటే ఆ ఏకదేశం గల నీవు అనంతుడవి అని చెప్పినట్టే కదా అట్టి జటివైన నీకు ప్రణామాంజలి ఈ స్థుతిలో నీ విశేషాలు మాకు పదకొండు లెక్కకు వస్తున్నాయి శంభు అనేటువంటి విశేషం మాత్రం ఒక్కటే ఉన్నది అంటే ఏకాదశి రుద్రులకు సంకేతాలుగా ఈ పదకొండు ఉన్నాయి నీ స్వరూపానికి ఇవి సంభవించినటువంటివి అందువల్ల నిన్ను అలా సంభావిస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పుకోవాలి అటువంటి అంబికానాథుణ్ణి దయామూర్తిని జ్ఞానమూర్తిని సాంబుణ్ణి రుద్రుణ్ణి శంకరుణ్ణి ఆరాధించాలి అని అంటే ఓం అంబికానాథాయ నమ అనేటువంటి నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అటువంటి నామాన్ని మనం సదా స్మరిద్దాం జపిద్దాం తరించిపోదాం మానవ జన్మ చరితార్థం చేసుకుందాం మృత్యుంజయాయ సాంబాయ సృష్టి సృష్టిస్థిత్యంతకారిణి ప్రశాంతాయ అంబికే ప్రశాంతయ అంబికేశాయమంగళం